కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన పాలకుర్తి తిక్కారెడ్డి వర్గీయులపై రాఘవేంద్రారెడ్డి వర్గీయులు ఘాటుగా విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిక్కారెడ్డి వర్గీయులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఎలక్షన్లో తిక్కారెడ్డి వర్గీయులు మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డితో ప్రచారంలో తిరగలేదని వారు అన్నారు. ఎలక్షన్ రోజు వైసీపీకి ఓటు వేయమని తిక్కారెడ్డి వర్గీయులు ఓటర్లకు చెప్పడం జరిగిందని వారు ఆరోపించారు. తిక్కారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డిని కాదని తిక్కారెడ్డి వర్గీయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. చంద్రబాబు నాయుడు ఫోటో పగలు కొట్టని చేసి సొట్టాయి పగలు కొట్టనేది బయట ప్రెస్ మీటింగ్ ఇచ్చినారు. అది నేను ఎందుకు పగలు కొడతానో, తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి చేసి ఎంట్రీ అమరావతి తన్నెల్లి, మోపంరెడ్డి తన్నెల్లి, చంద్రబాబు నాయుడు తన బాలనాగరెడ్డి తన్నెల్లి, తిక్కారెడ్డి తన్నెల్లి సేవ చేసి, రాఘవేంద్రరెడ్డి తన సేవ చేసి చంద్రబాబు ఫోటో మేము ఎట్లా పగలు కొడతాము? దాన్ని పగలు కొట్టిండేది వాడు దాదీదా, వాడి విలేకరి మారప్ప, వాడు ఎంటిస్ నమ్మరగాడు, భరత్ బెనర్జీని పగలు కొట్టిండేది. ఇక్కడ భరద్వాజ్ శెట్టి ఆర్యవైశ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన్ని మళ్ళా ఏ విధంగా నన్ను మాట్లాడాలో తెలియట్లేదు, కానీ పెద్ద కులస్తుడు ఆయన గౌరవిస్తాను. భరద్వాజ్ శెట్టి ఇది లాస్ట్, అదే ఫస్ట్ వార్నింగ్ కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే నీవు రీసెంట్గా నాకు తెలిసి 2021 డిసెంబర్ మాసంలోనే వచ్చావు, కానీ నేను ఇక్కడ 1983 ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నాము. మీ తిక్కారెడ్డి గారు 2014 ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థి ఆయన కూడా, అయినా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేశాం. కానీ నీలాగా 2024లో మొన్న 117 బూత్ దగ్గర కుమ్మరిగారి స్కూల్ దగ్గర, నువ్వు స్కూల్ వెనక ఉండే 117 బూత్ దగ్గర నీవు కానీ లేదా నీ పక్కన ఉన్న హనుమంతుడు కానీ నేను కళ్ళారుగా వినింది, నేను నీకు వార్నింగ్ ఇచ్చి కూడా పోయినా ఆ రోజు 117 దగ్గర ఫ్యాన్ కొట్టేయండి అన్నావు. అంటే మీ తిక్కారెడ్డి గారు సంకేతం పంపించారనే కదా మీరు. కాబట్టి మీరు చెప్పింది తిక్కారెడ్డి వెనక ఉన్న వాళ్ళ వర్గము మొత్తము వైసీపీకి ఓటేయమని చెప్పారు, అయినా భరించాము ఓటని ఎరిగినా కూడా మా అభ్యర్థి పోనీలే ఒకసారి అవకాశం ఇద్దాము, అందరూ మన వాళ్ళే మన పార్టీనే కప్పుకున్నారు కాబట్టి అది ఎక్కడో రాంగ్ సంకేతం జరిగింది, దాన్ని మనసులో పెట్టుకోవద్దండి, వదిలేయండి, అందరూ మన వాళ్ళని ఒక సంకేతం పంపించాడు రాఘవేంద్రరెడ్డి. అందుకోసమే ఈరోజు ఇంత ఓపిగ్గా ఉన్నాము. లేకపోతే నేను వైసీపీకి ఓటేయమన్న అభ్యర్థులకి, కార్యకర్తలకి, ప్రభల గారి పలికి ఈరోజు మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అవుతారా మీరు, నాకు అర్థం కావట్లా. కానీ మీరు పని చేయకపోగా మొన్న 13 ఎలక్షన్ నాడు మీరందరూ వైసీపీకి ఓటేయండి అని అంటే బాలనారెడ్డికి అమ్ముడుపోయారా, లేదా మీ తిక్కారెడ్డి గారి మొన్న ఆదేశాలు డబ్బులు తీసుకుని గుమ్మకలాడినారా? మీరు ఈరోజు పింఛన్ల పండుగకి ఎలా మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతున్నారు? ఈరోజు ఇక్కడ ఉన్న 5-6 వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ కోసిగిలో సార్సారికి కులము 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 బాయలు బాయలు అన్నారు. ఏమయ్యా, ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు, ఇక్కడ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది బోయల సమక్షంలో అందరూ కలిసికట్టుగా సామరస్యంగా ఎలక్షన్ జరిపితే మీరు కులం బోయ కులాన్ని ఎగతాళి చేసి మాట్లాడతావా? భరత్వా శెట్టి కబర్దర్ జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి కుల ప్రస్తావన తెచ్చావంటే తర్వాత పరిణామం చాలా సీవియర్గా ఉంటుందని కూడా ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. జరిగిన సంఘటన పింఛన్ల పంపణలో ఇది ఎవరికి ఇది ఉంటుందంటే పార్టీకి కష్టపడి పనిచేసి చంద్రబాబుకి రాఘవేంద్రరెడ్డికి ఎవరు పనిచేశారో వాళ్ళకి సాధ్యం కానీ ఇది పనిచేది ఇవన్నీ చేసేది ఒక పనికి లేని టీంని రెడీ చేసి పెట్టినాడు తిక్కారెడ్డి గారి దగ్గర. ఆ తిక్కారెడ్డి టీంకి పింఛన్లు పంచేది కానీ ఇంకోటి ఏదన్నా సాలిబు కానీ టూరాలు కానీ అడిగేదానికి వాళ్ళకి ఎక్కడ అధికారం లేదు. ఇక్కడ పార్టీకి పనిచేసి రాఘవేంద్రరెడ్డికి కానీ చంద్రబాబు నాయకు కానీ పార్టీకి కట్టుబడి పనిచేసిన వాళ్ళకే ఇవన్నీ పంచేదానికి చెల్లుబాటు ఉండదు. కానీ వీళ్ళకి ఇవన్నీ నాటకాలు చేసి మేము అది ఇదని చెప్తుంటారు. ఒక్క పొద్దున్న పోలింగ్ స్టార్ట్ అయినా సాయంత్రం వరకు బాలనారెడ్డి గారికి ఓటేసి కాసి ఈ తిక్కారెడ్డి టీము ఫ్యాన్ కేయాలని కాసి మొత్తము చెప్పి కాసి అంతా ఇట్లా చేసి రాఘవేంద్రరెడ్డి గారిని ఓడగొట్టారా?
నిన్న జరిగిన మూడో వార్డులన సొట్టయ్య ఏదో అది మా సీఎం గారు చంద్రబాబు ఫోటోని పగలగొట్టి అది చేశారా ఇది చేశారా, ఇక్కడ భారత్ శెట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాసి కానీ నిన్న అనడం జరిగింది. నీవు పార్టీ హైకమాండ్ దృష్టికి పోతే మామేం చేసామా మీరేం చేశారా చెప్తే మిమ్మల్ని అప్పుడే ఇమ్మీడియట్గా మీ తిక్కారెడ్డి టీంని పార్టీ నుంచి దూరం పెడతారో రాఘవేంద్ర రెడ్డి టీంని దూరం పెడతారో అది మీకు అది అర్థమవుతుంది. రేపో మాపో మా లీడర్లు కానీ చంద్రబాబు పిలిపిస్తు ఉండారు, మా దగ్గర ఆ లిస్ట్ కానీ ఉండదు, కనబోయి వాళ్ళ దృష్టికి కానీ ఇస్తుండారు. మీరు ఇవన్నీ లేని లేనివి చేస్తే ఎవరు నచ్చరు. మీకు అసలు మీకు అనుమతి ఇక్కడ పింఛన్లకు కానీ అవుట్లకు కానీ అడ్డం దమ్మని మీ తిక్కారెడ్డి గారి రొంకలు పెట్టేది మంచి పద్ధతి కాదు. అదే మరి లేడీస్ కానీ వచ్చి ఎవరు ఆవిడ రూతమ్మ నరసమ్మ వీళ్ళంతా శకుంతలమ్మ సర్వజమ్మ వీళ్ళంతా కలిసి ఇవన్నీ ఆఫీసులు దోచుకొని తిని ఒక్కో గొర్రెలు అంటేమి ఇనుమలు అంటేమి బ్యాంకులు అంటేమి స్టేట్ బ్యాంక్కి వాళ్ళంటే చాలా ఇది ఉండదు. అక్కడ స్టేట్ బ్యాంక్ పోతే మేనేజర్లు వాళ్ళని మొక్కే పరిస్థితి ఉండదు, అంత అన్యాయం చేసినారు. ఎక్కడ చూసినా దోచుకొని తిని తిక్కారెడ్డికి ఉద్దరు మాటలు చెప్పి ఇవన్నీ అలవాటు పడిపోయింది. ఈ తిక్కారెడ్డి టీంకి సిగ్గుంటే ఇవన్నిటికి దాగూడదని కలిసి కానీ నన్ను హెచ్చరిస్తుంటాను. మీకు ఏదన్నా ఉంటే మీ నాయకుని దగ్గర బాలనాయుడు కొట్టేశారా బాలనాయుడు కడపోయి అడగాలి కానీ మీరు ఇక్కడ అసలు చంద్రబాబు అభివృద్ధిని మీకు అడగేదానికి ఎవరు హక్కు ఇవ్వలేదు.